తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది పిడిటివి న్యూస్। ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాము। తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి జరగబోయే ఉప ఎన్నికల్లో గెలుపు సాధించేదవరు వైఎస్ఆర్సీపీ నుంచి గురుమూర్తి గారు బరిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి పనబాక లక్ష్మి గారు ఉన్నారు। ప్రస్తుతం తిరుపతి శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యే బోమన కర్ణాకర్ రెడ్డి గారు కొనసాగుతున్నారు। ఆయన పరిపాలన ఎలా ఉంది, అలాగే జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజల స్పందన ఏంటి, ఇవన్నీ ప్రజల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇట్లాంటి సీఎం ఇంత గొప్ప సీఎంని మేము చూడలేదు। మాకు అన్ని విధాల సౌకర్యంగా మంచి జరిగేటట్టుగా ఆయన పరిపాలన నవోదో నవ్యవశతి లాగా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది। అన్ని విధాలుగా ఆయనకి 100% మార్కులు ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి ప్రదకం జనాలకు ఉపయోగపడేదే, దాన్ని యూస్ చేసుకునే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది। అనవసరంగా గొడవలు చేసి ఇచ్చేసే వాళ్ళకైతే దాని విలువ తెలియదు। ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా చేస్తున్నాడు వీళ్ళు। రెడ్డి సు నాయుడు అనే క్యాస్ట్ ఎక్కడ రావడం లేదు ఈ ప్రభుత్వంలో, అందరికీ ఫేవర్ గానే అవుతుంది। యూస్ చేసుకునే వాళ్ళకి యూస్ అవుతా ఉంది, దాన్ని వేస్ట్ చేసే వాళ్ళు వేస్ట్ చేసి నానా ఇచ్చేస్తున్నారు, అంతకు మించి ఇంకేం చెప్పలేము। వాలంటరీ వ్యవస్థ ఎక్సలెంట్ గా ఉంది, ఎక్కడికక్కడ వాళ్ళు ఎవరో మాకు తెలియకపోయినా ఎనీ టైం ఏది వచ్చినా వెంటనే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తున్నారు। జగన్ పాలన చాలా అద్భుతంగా ఉన్నది, గత చరిత్రలో ఇంతవరకు ఇలాంటి సీఎంని మేము ఇంతవరకు చూడలేదు। పేదవాళ్ళ దేవుడని మేము జగనన్నను కొలుస్తున్నాం। ప్రస్తుతం మనం శ్రీకాళహస్తిలో ఉన్నాం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పబ్లిక్ జెన్యూన్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఇప్పుడు ఇల్లు పట్టాల విషయంలో ఎన్ని సంవత్సరాలు గోపాలకృష్ణ రెడ్డి గారు ఏ రోజు పట్టించుకోలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళ వరకు చూసుకుంటారు, ప్రతి గ్రామంలో వాళ్ళు ఉంటారు జన్మభూమి కార్యకర్తలు, వాళ్ళు చెప్తేనే ఇల్లు పట్టాలు ఇస్తారు। ఇక్కడ అట్లా కాదు, పార్టీ ఆఫీస్ ఎవరు అప్లికేషన్ ఇచ్చి ఇల్లు పట్టాలు రెడీ చేపిస్తారు, ఎక్కడెక్కడో మండల ఆఫీస్ తిరగాల్సిన అవసరం లేదు, పార్టీ ఆఫీస్ ప్రతి ఒక్కరిని పెట్టేస్తున్నారు। ఇక్కడ మండలం వైజ్ పెట్టినారు, ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఒకరు ఉంటారు, పట్టాల గురించి ఒకరు, ప్రతి దానికి ఒకరు పెట్టారు, ప్రతి డిపార్ట్మెంట్ ఒక నేను పెట్టారు। వాళ్ళు వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ అయితే చాలు, ఆ డిపార్ట్మెంట్ అందరికి పనులు జరుగుతాయి ఇక్కడ, సో ప్రతిదీకి బాగా చేస్తున్నారు, బాగా నెక్స్ట్ ఇంకా ఈయన ఉన్న రోజు ఈయన గెలుస్తారు మా నమ్మకం అండి। ఇక్కడ అమ్మ ఒడి కాడి నుంచి ఫ్లాట్ల పంపిణీ వరకు రైతుల గురించి కానీ, ఒక పేద ప్రజల గురించి కానీ, వ్యాపారస్తుల గురించి కానీ, ప్రతి ఒక్కరి గురించి చాలా మంచి పరిపాలన చేస్తున్నాడు। ఇటువంటి సీఎం మేము చూడలేదు, ఇటువంటి ఇది కూడా మాకు తెలియదండి, అంత బాగా చేస్తున్నాడు। ఈరోజు మా పిల్లకాయలకు కూడా రెండు జతలు షూలు నేను కొనియలేకపోతున్నా, ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తూ ఉన్నా, అయినా కూడా మా పిల్లకాయలకు వచ్చి రెండు జతలు షూ ఎప్పుడు తీసి ఇవ్వాల, కానీ జగన్ అన్న చదువు మీద దృష్టి పెట్టి చదివే పిల్లకాయలు ఎంతగా పురోగపడుతున్నారంటే తప్పకుండా మన స్టేట్ అన్ని స్టేట్ల కంటే బాగా డెవలప్ అవుతుంది। అంతేకాకుండా మళ్ళీ హెల్త్ పరంగా కూడా ఆరోగ్యశ్రీ పెట్టి చాలామందికి, మా పెద్ద ఆయనే, మా పెద్దనాన్న అంటే పెద్దన్న, మా పెద్దన్న యాంజియో చేశారు ఆయనకి, ఈరోజు ఆయన బ్రతికున్నాడంటే జగన్ గారు ఆయన చేసిన మేలు అనమాట। కాబట్టి మేము ఓటేసింది అది తప్పకుండా ఆయన మాకు న్యాయం చేసినాడు, ఇంకా కూడా చేస్తాను నమ్మకం ఉంది, నెక్స్ట్ టైం కూడా తప్పకుండా ఆయన గెలుస్తాడు। ప్రస్తుతం మనం సత్యవేడులో ఉన్నాము, సత్యవేడు ప్రజల జెన్యూన్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి। జగన్ బాగా చేస్తున్నాడు, జగన్ సారు మమ్మల్ని అంతా ముసలిని కాపాడుతున్నాడు, ఆయన పైసారి గడి తడగడు వచ్చేదే మేలు మాకు। అది వరకు వచ్చిన వాళ్ళు అది వరకు ఉన్నోళ్ళు మాకెవరు చేయలే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తున్నాడు, దాని గురించి బాధేలే, ఆయనే రావాల వర్షాలో పారెత్తుకొని మడవెత్తుకొని మడవేసిన వాళ్ళు లేడు ఈ తడవ, దాని ఇష్టంగా అదే పండుతుంది, వర్షాలు బాగున్నాయి। ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉన్నాము, వెంకటగిరిలో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। జగన్ స్కీమ్స్ ఇట్ రీచెస్ ద పూర్ పీపుల్ ఇట్ ద బాటమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో ఇట్ రీచెస్, సో వెరీ గుడ్ ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్ వాలంటీర్స్ ది బెస్ట్ సార్, ది బెస్ట్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా, ద గుడ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన, నా బిడ్డ మల్లెపూ బాటేశాడు పేదలకి మహిళలకి, పేదరికానికి అంతా ముళ్ళ బాట కాదు తీసేశాడు, పూల బాటేశాడు మాకు। ఈరోజు మేము ఒకరిని అడగకుండా, దేహం అని అడగకుండా గర్వంగా బతుకుతున్నాం, అది ఆ భిక్షం ఆ పూల బాటేసింది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా బిడ్డ ఆయన దయవల్ల మేము మహిళలం బతుకుతున్నాం, పుష్కలంగా మేము ఉన్నంత వరకు నా బిడ్డ ఉండాల్సిందే ఆ సీట్లో, ఇంకెవరు వచ్చేదానికి లేదు, ఒప్పుకోము కూడా, ప్రాణాలు ఇచ్చేస్తాం ఆయనకి,
జగన్ గారి పరిపాలన సూపర్గా ఉంది, అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సచివాలయం స్టాఫ్ వచ్చినాక ఇంకా బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్ అవర్స్ పెట్టినాక పరిపాలన ఎక్సలెంట్ పరిపాలన. ఈ పరిపాలన ఇలాగే ఉండాలి, ఇంకా 20 సంవత్సరాల పాటు ఇదే పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా గూడూరులో ఉన్నాం. గూడూరులో ప్రజల ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్ పాలన బేసిక్గా ఉంది. ఇప్పుడు మాట్లాడారు ఒక సహోదరుడు, ఇంటింటికి బియ్యం ఎందుకు తెచ్చేయాలని ప్రజల ధనాన్ని కాపాడుతున్నాడు, ప్రజల ధనాన్ని సేవ్ చేస్తున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా అంటే, మేము రేషన్ కార్డు కావాలన్నా ఒక ఆధార్ కార్డు కావాలన్నా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చెప్పులు ఎరిగిపోయేదాకా తిరగతాం, సమాధానం చెప్పం. అదే ఇప్పుడు కావాలంటే సచివాలయంలో నిమిషాల మీద ఇస్తున్నారు. చాలా మంచి స్కీములు పెట్టాడు. ధరలు ఎప్పుడు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. ధరలు పెరిగేదానికి వీళ్ళకి పెద్దగా ఉండదు. ఒక పెట్రోల్ ధర మాత్రం స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. కానీ ఒక ముసలవ్వ పోయి నిలబడుకొని పింఛన్ తీసుకోవాలంటే కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రూలింగ్ చాలా బాగుంది. ఎట్లుంది అంటే కరెక్ట్ అయిన రూలింగ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బాగుపడే రూలింగ్ వచ్చింది. తిరుపతిలో ఖచ్చితంగా 100% గెలిస్తే వస్తుంది వైసీపీ. ఇంకా ఏ పార్టీ ఆడు దగ్గరకు కూడా రాలేదు. జనసేన పార్టీ అది ఒక పార్టీ కాదు, కార్యకర్తలు లేరు, వాళ్ళకి ఓటర్లు లేరు. సినిమా అభిమానంతో ఏదైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ అది దీని ఎలక్షన్ దాకా ఓటింగ్ దాకా రాదు. వాళ్ళు ఇద్దరు కలిసి చేసినా బీజేపీ కూడా బీజేపీ సెకండ్ ప్లేస్కి రావచ్చు, కానీ గెలిచే ఛాన్స్ లేదు. ప్రస్తుతం మనం సూళ్ళూరుపేట వచ్చాం. సూళ్ళూరుపేటలో ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. రాజశేఖర రెడ్డి గారిని మించిపోయినాడు జగన్. ఇప్పుడు పథకాల్లో కరోనా సమయంలో ఆదుకున్నాడు, పేదవాళ్ళకి లోన్లు ఇచ్చాడు, బియ్యం ఇచ్చాడు, అన్నీ ఆదుకున్నాడు. ఏ సమయంలో ఆదుకున్నాడో వాడే దేవుడు. అతని ఫోటో పెట్టుకుని పూజించాలి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఏ ఒక్క ప్రధానమంత్రి ఇవ్వలేదు, ఏ ఒక్క ముఖ్యమంత్రి ఇవ్వలేదు. వాళ్ళు దోచుకుని తిన్నారే, కానీ తినుండొచ్చు. వాళ్ళ సొత్తు వాళ్ళు తినవచ్చు, కాదన్నా చేయాలి కదా పేదవాళ్ళకి. ఇప్పుడు పేదవాడికి ఏం కావాలా? తినేదానికి తిండి కావాలా, నీడ కావాలా? 3 గంటలకు లేపి 5 గంటలకు లేపి ఎవరు తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నాడు? పింఛన్ ఎవరు ఇస్తున్నాడు? ఏ ప్రభుత్వాలు ఇచ్చాడు? ఎవరు ఇవ్వలేదు. ఈయన చేశాడు, అన్నీ చేస్తున్నాడు. పిల్లకాయలకి ఏది కావాలన్నా ఇస్తున్నాడు, ప్రజలను చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కాబట్టి ఆయనే గెలుస్తాడు, ఆయనే ఉంటాడు. ఏ ఒక లోటు లేదు. ఆయన ఏం చేయాలని చేస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఈ స్టేజ్లో ఆ వయసులో ఇంతవారిగా వచ్చి చేసినోడు ఎవడు లేదు. ప్రజలకు అన్నీ చేశాడు కదా. ఒంటరి మహిళ ఇచ్చాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, వయసు అయిపోయిన వాళ్ళకి పింఛన్ ఇచ్చాడు, మళ్ళీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 18 ఇచ్చాడు. సో అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది. నాకు తెలిసి నేను జగన్కి ఓటేశాను. జగన్ అన్నే మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రస్తుతం మనం సర్వేపల్లి నియోజకవర్గంలోకి వచ్చాం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల్ని వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. గత జరిగిన మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సీఎంలు చేసినటువంటి పరిపాలనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానం ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదు. చెప్పింది చేస్తున్నాడు, ఏది చేయాలనుకుంటున్నాడో అది చెప్తున్నాడు. నంబర్ 1 సీఎం అంతే, దానిలో ఇంకా వేరే ఆలోచన లేదు. అందరికీ భేద సాధక అంతా బాగా చూస్తున్నాడు, బాగా నడపలేస్తున్నాడు. మాకు భేద సాధకి అంత బాగానే అవుతుంది. ఆయన వచ్చినప్పటి నుంచి నాకు బాగానే ఉంది. ఆయనే గెలుస్తాడు ఖచ్చితంగా. ఆమెకు ఓటు వేయరు. ఏం చేసేద్దాం ఇంతకుముందు అంతా, ఈరోజు వేయడానికే. నేనే కాదు, నా తరఫున ఉండబడ్డ వాళ్ళు ఎవరు కూడా వేయరు. తెలుగుదేశానికంటూ వేయరు, అయిపోయింది ఆ కథ. తెలుగుదేశానికి వేసినంతకాలం వేసానరా, అయిపోయింది. వైఎస్ఆర్ అన్నది ఈరోజు అడక్కి తినేవాడి కాడి నుంచి ప్రతి ఒక్కటి ఈక్వల్గానే ఉండరు. మొత్తంగా చూసుకుంటే ఎక్కువగా వైసీపీ ఊపే ఎక్కువ కనిపిస్తుంది. ఎవరు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు చాలా ఆకర్షితులు అవుతున్నాము అనే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే జనసేన కానీ ఎవరికి అవకాశం ఉండదు. 100కి 100% వైసీపీయే గెలుచుకుంటుంది ఈ సీటు, గురుమూర్తి గారే గెలుస్తారు అనేది ప్రజాభిప్రాయం.